ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది. తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం. అదే నాకు అనిపిస్తుంది. అక్కడ చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడైతే ఆ పవిత్ర మట్టిని కూడా ఇంకా పవిత్రంగా పెట్టాం, ఇక్కడుండే రైతులు కాపాడారు. ఇంకో పక్కన అక్కడ నమూనా కూడా నేను చూశాను, ఇక్కడుండే అల్లరి మూక ఆ నమూనాను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడనే యజ్ఞశాలకు వెళ్ళాను. ఆ రోజు యజ్ఞం చేసి మనం ఇచ్చేస్తే 1631 రోజులుగా ఇక్కడుండే మహిళలు మళ్ళీ యజ్ఞం చేస్తూనే ఆ మహిమను కాపాడారంటే ఆ మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు. అలాంటి త్యాగం చేశారు. అక్కడి నుంచి నేరుగా ఒకసారి బిల్డింగుల దగ్గరికి వెళ్ళాను. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వెళ్ళి చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటలు కూడా దొంగకపోయారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు. ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి, పక్కనే సెక్రటరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం. ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగు, అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి. ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర ఈరోజు నేను అన్ని తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినట్టువి, సగంలో ఆగిపోయినాయి. కొన్ని అయితే 80% పూర్తి చేసి ఆగిపోయినాయి. అదే మారుగా బిల్డింగ్స్, మొట్టమొదటిసారిగా నేను వెళ్ళింది శాసన మండలి, శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్కి వెళ్ళాను. 80-70% వర్క్ అంతా పూర్తి అయింది. మిగిలినటి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మిగిలిపోయింది. ఆ తర్వాత పక్కనుండి ఐఏఎస్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ చూశాను. అవి కూడా అక్కడే ఉన్నాయి. 70-80% పూర్తి అయింది. పక్కనుండి సెక్రటరీస్, అదే మారిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ బిల్డింగ్లన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది. పక్కనే హైకోర్టు వస్తుంది. అక్కడనే అడ్మినిస్ట్రేషన్ కోసం 5 టవర్స్ని ప్రారంభించాం. ఇంకొక పక్కన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది, దాని పక్కనే హైకోర్టు వస్తుంది, అక్కడనే జడ్జెస్ బంగ్లాలు వస్తాయి, పక్కనే ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బంగ్లాలు వస్తాయి, దాని తర్వాత గెజెట్ ఆఫీసర్స్ 1 కానీ 2 కానీ నాన్ గెజెట్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. చాలా బాధాకరమైన సిచ్యువేషన్. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ విధంగా ఉండవలసిన రాజధాని. మనం ఆ రోజు ప్లాన్ చేసింది, నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం, అందులో డీటెయిల్స్ అన్ని పెడతాం. ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది, రాజధానిని చూడడానికి వచ్చాను, ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా, భవిష్యత్తులో ఏం చేయాలనో, ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం. ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి
ప్రజలు అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు, ఇది ప్రజా రాజధాని, భావి తరాల భవిష్యత్తు కోసం రాజధాని, తెలుగు జాతి గౌరవంగా గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, కర్నూలుని ఒక మోడర్న్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని, అదే మారిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం. దాని ప్రకారమే మీరు చూస్తే 12 ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే కర్నూలులో IIIT పెట్టాం, అక్కడనే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాం, తిరుపతిలో ఐజర్ కానీ అదే మారిగా IIT కానీ పెట్టాం, ఇంకో పక్క విశాఖపట్నంలో IIM పెట్టాం, తాడేపల్లిగూడెంలో NIIT పెట్టాం, మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టాం, ఇంకొక పక్కన ఒంగోలులో IIT పెట్టాం, ఈ విధంగా అన్ని విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం ఆ రోజే చాలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాం. ఈరోజు మనం చూస్తే ఏది జరిగే పరిస్థితి లేకుండా పోయింది. నేను అందుకనే ఈరోజు డీటెయిల్స్ పోవడం లేదు, బ్రాడ్గా మీ అందరికీ ఒక ఐడియా ఇస్తున్నాను. డీటెయిల్స్ అన్ని కూడా వైట్ పేపర్లో వస్తాయి.